కొంతమందికి వాళ్ళ సామర్థ్యం ఏంటో వాళ్ళకే తెలియదు. తమని తాము తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు. నీ పెదవులపై రోజా పువ్వు లాంటి చిరునవ్వు నాట్యం చేస్తుంటే నిన్ను అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే అనంతమైన దుఃఖాన్ని ఒక నవ్వు చంపేస్తుంది, భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది. నువ్వు నీకొచ్చే కోపాన్ని ఎంతవరకు అదుపు చేయగలిగితే అది నీ జీవితానికి అంతగా ఉపయోగపడుతుంది. గుర్తుంచుకో, అతిగా అరవడం వలన నీ మాట విలువ, అనవసరంగా ఏడవడం వలన నీ కన్నీటి విలువ తగ్గుతాయి. బానిసగా బ్రతికి ఉన్న రోజులు సొసైటీలో అందరూ చుట్టాలే అవుతారు. ప్రశ్నించడం మొదలు పెడితే మన సొంతింటోళ్ళు కూడా శత్రువులు అవుతారు. నీ లైఫ్లో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది ఒక్క డబ్బు మాత్రమే. నీ వాళ్ళు అనుకున్న వారు నీలో ఊపిరి ఉన్నంత వరకు నీతోనే ఉంటారు. నీ చెడును కోరుకునే వాళ్ళు నీ తప్పును మాత్రమే చూపిస్తారు. నీ మంచిని కోరుకునే వాళ్ళు మాత్రం ఆ తప్పును ఎప్పుడూ సరిదిద్దుతూనే ఉంటారు. నమ్మకం ఉంచుకోండి, మీకు చెందాల్సింది మీకు తప్పక దొరుకుతుంది ఎప్పటికైనా. అన్ని పాములు విషపూరితం కాకపోయినా పాములన్నీ ఒకే విధంగా కనబడతాయి. అలాగే మనుషులందరూ ఒకేలా కనబడ్డా వారిలో విషం కక్కే వాళ్ళుంటారు. ఎవడో వాల్యూ ఇవ్వలేదు అని నీ వాల్యూ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలేని విలువ ఇవ్వని వాళ్లకు దూరంగా ఉంటే నీ వాల్యూ ఏంటో అర్థమవుతుంది. సున్నితమైన మనసున్నవాడు తనకు తానే శత్రువు. వాడికి మోసం చేసేంత తెలివి లేదు, మర్చిపోయేంత బలం లేదు. అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడమే తెలుసు. మనకు ధనం ఇచ్చేవాళ్ళకంటే ధైర్యం ఇచ్చేవాళ్లే గొప్పవాళ్ళు. ఉన్నవాడు అయినా లేనివాడు అయినా, పండితుడైనా పామరుడైనా, బలవంతుడైనా బలహీనుడైనా, అందరినీ మృత్యువు సమానంగా చూస్తుంది. దానికి హెచ్చుతగ్గులు తారతమ్యాలు ఉండవు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఇతరులపై నిందలు వేయకూడదు. కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంది. మనల్ని మనం నమ్మితే గెలుపు శాసనం, అందరినీ నమ్మితే జీవితం నాశనం. నీలోని భావోద్వేగాలను రెచ్చగొట్టి నీ ఆరోగ్యాన్ని పాడు చేసే కొంతమందిని తప్పించుకుని తిరగడం నీ బలహీనత కాదు, అది తెలివైన పని. నువ్వు పోగొట్టుకున్న ప్రతి రూపాయి 100 రూపాయలు సంపాదించుకునేందుకు అనుభవంగా ఉపయోగపడాలి. కానీ 1000 రూపాయలు పోగొట్టుకునేంత వ్యసనంగా మారకూడదు. నిన్ను చూసి ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని, అసూయతో ఏడ్చేవాళ్ళని ఏడవని. కానీ నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఎగతాళి చేసినవాడు, అసూయ పడ్డవాడు నీ సహాయం కోసం నీ దగ్గరికి వస్తారు. నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకండి. గుడ్డిగా నమ్మడం మీ తప్పేనని సరిపెట్టుకోండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడు అనేవాడు ఒకడుంటాడు, లెక్క సరి చేయకుండా వదిలిపెట్టడు. ప్రశాంతంగా ఉన్నవారే లైఫ్లో ఏదైనా సాధించగలరు. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది. మీకు మంచి చేసేవారిని మరవకండి. మిమ్మల్ని ప్రేమించేవారిని ద్వేషించకండి. మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయకండి. బాధ బలం రెండు నీలోనే ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఏది ముందు వచ్చినా రెండవది కనబడకుండా పోతుంది. మనం ఈ పొడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడాల్సిందే, వేరే దారి లేదు. ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ సమాజం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే ఈ సమాజం తీరు. టైంను బట్టి, సందర్భాన్ని బట్టి తన బలాన్ని ఉపయోగించుకునేవాడు వీరుడు. అనవసరమైన వాళ్ళ దగ్గర తన బలాన్ని ప్రదర్శించాలనుకునేవాడు మూర్ఖుడు. దుఃఖం అనేది పిరికివాడి లక్షణం. అది వ్యక్తిలోని శక్తి సామర్థ్యాలను నశింపచేస్తుంది. ఆలోచన శక్తిని, జ్ఞానాన్ని నశింపచేస్తుంది. దుఃఖాన్ని జయించిన వాడు విజయం సాధిస్తాడు. పూర్వకాలంలో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట. ఇప్పటి కాలంలో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. నిన్ను దూరం చేసుకున్న వారి గురించి అస్సలు బాధపడకు. ఆ బాధపడాల్సింది నువ్వు కాదు, నిన్ను వదులుకున్న వాళ్ళు. ఒకరి కోసం నీ క్యారెక్టర్ ఎప్పుడూ మార్చుకోకు. ఎందుకంటే సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి. అధికారాన్ని, డబ్బును చూసి వచ్చే గుర్తింపు కంటే గుణాన్ని, ప్రవర్తనను బట్టి వచ్చే గుర్తింపు గొప్పది. గుణమే శాశ్వతంగా ఉంటుంది, డబ్బు కాదు. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది.
మీరు ఎలా ఉండాలో మీ ఏకాంతం చెప్తే మీరు ఎలా ఉన్నారో ఈ సమాజం చెప్తుంది. అవసరం లేని వాళ్ళ గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే, నీ వాల్యూ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా వాళ్ళకి ఏం చేసినా నీ వాల్యూ పోతుంది. నువ్వు ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి దేవుణ్ణి ధ్యానించడం మంచిది. నీ మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. నువ్వు చెప్పే చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది. అపార్థం కొంచెమైనా మంచి ఫ్రెండ్షిప్ని కూలదోస్తుంది. చిన్న రంధ్రం పెద్దలు ఓడని ముంచేస్తుంది. కారణం చిన్నదే, ఫలితం జీవితకాలం. ఎదుటి వాళ్ళు నిన్ను తలచినా తలవకపోయినా నువ్వు మాత్రం తలచుకో, ఎందుకంటే బంధం చాలా అందమైనది. అందులో పోటీ ఉండకూడదు, ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి. ఈ లోకంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. అది పోగొట్టుకోవడానికి ఒక్క సెకండ్ చాలు, కానీ సంపాదించుకోవడానికి మాత్రం ఒక జీవితం సరిపోదు. నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది. నీ కోరిక వేరు, లక్ష్యం వేరు. నీ కోరిక తీరాలని పరిగెడితే తగిలేది ఎదురు దెబ్బలే. అదే నీ లక్ష్యం నెరవేరాలని పరిగెడితే ఎదురొచ్చేదల్లా విజయాలే. సంతోషం అనేది ఒంటరిగా కూర్చొని బాధపడితే వచ్చేది కాదు, నలుగురు నా వాళ్ళే అని నవ్వుతూ ఆప్యాయతలు పంచుకుంటే వస్తుంది. నువ్వు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి, కానీ భారం అవ్వకూడదు. నువ్వు ఒకరికి బలం అవ్వటానికి ప్రయత్నించు. మన లైఫ్లో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకూడదు, ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది. మన లైఫ్ కూడా అంతే, ఏం జరిగినా ఏదో ఒక మంచి కోసమే. ధనాన్ని పెంచుకోండి, కానీ కోరికలను కాదు, ఎందుకంటే కోరికలకు అంతం ఉండదు. మన ముందు ఒక మాట, మన వెనుక ఒక మాట మాట్లాడేవాడితో భౌతిక దూరం పాటించాలి, ఎందుకంటే వీడు కరోనా వచ్చిన వాడికంటే పెద్ద ప్రమాదకరం. రెండు వైపుల నుండి తప్పు ఉంటేనే ఒక వివాదం ఆగకుండా కంటిన్యూ అవుతుంది. మీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటి వాళ్ళకు అవసరం అయినప్పుడు చేస్తేనే దాన్ని హెల్ప్ అంటారు. ఆలోచనల గురించి మేధావులు చర్చిస్తారు, పరిస్థితుల గురించి తెలివైన వారు చర్చిస్తారు, వ్యక్తుల గురించి మూర్ఖులు మాత్రమే చర్చిస్తారు. నువ్వు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి నిన్ను బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. మనిషి లైఫ్ అనేది మేడిపండు లాంటిది. మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది, కానీ లోపల అన్ని పురుగులే ఉంటాయి. మనిషి లైఫ్ కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనిపిస్తుంది, కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు కన్నీళ్ళు ఎవరికి కనిపించవు. మనిషి అనేవాడు ఎలా ఉండాలంటే ఊరు చివర ఉండే మర్రి చెట్టులాగా ఉండాలి, ఎందుకంటే అది ఎండలో నడిచేవాడికి నీడని ఇస్తుంది, వానలో తడిసేవాడికి రక్షణ ఇస్తుంది, కానీ తనని గుర్తించమని ఎప్పుడూ అడగదు. ప్రయత్నించినంత వరకు ప్రతి ఒక్కటి కొత్తగానో కష్టంగానో అనిపిస్తుంది. అదే ప్రయత్నిస్తూ ఉంటే ప్రతి ఒక్కటి ఇష్టంగా లేకున్నా సంతోషాన్ని ఇచ్చేదిగా మాత్రం మారుతుంది. ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు, కానీ లేనివాడు నిజం చెప్పినా అబద్ధం అంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు, వారి వెనుక ఉన్న ఆస్తిని నమ్ముతుంది. మంచి వాళ్ళు నీకు ఆనందాన్ని ఇస్తారు, మరి మంచి వాళ్ళు మధురమైన జ్ఞాపకాలు ఇస్తారు. చెడ్డవాళ్ళు అనుభవాన్ని ఇస్తారు, మరీ చెడ్డవాళ్ళు తిరుగులేని గుణపాఠాన్ని అందిస్తారు. ఏది ఏమైనా అన్నింటినీ సానుకూల దృక్పథంతో చూస్తే అన్నీ ప్రయోజకరమైన అనుభవాలే. మన నాలుక ముప్పుతో సమానం. ఎన్ని మనసులనైనా కాల్చగలదు, ఎంతమందినైనా కూల్చగలదు, ఎన్ని బంధాలనైనా పడగొట్టగలదు. మనం నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు. నిరంతరం కష్టపడితేనే విజయం మనల్ని వరిస్తుంది. పరిగెత్తుదామన్న ప్రతిసారి ఏదో ఒకటి మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉందంటే అది మరో రూపంలో ఉన్న మీ బలహీనత ఏమో పరిశీలించుకోండి మరోసారి. నిజం అనేది దుమ్ము పట్టిన అద్దం లాంటిది. తుడిచి చూడాలి అని అనిపించేంత వరకు ఎవరికైనా దుమ్మే కనబడుతుంది. ఏ వస్తువునైనా కుళ్ళబెట్టి నాశనం చేయగల శక్తి ఒక భూమికే ఉంటుంది, కానీ విత్తనానికి మాత్రం ప్రాణం పోసి జీవితాన్ని ఇస్తుంది. అదే సృష్టి ధర్మం అంటే.